హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? మనం ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మ్యాటర్ ఏమిటంటే, ప్రజెంట్ మనం మన యొక్క గృహ కరెంటు బిల్ని ప్రస్తుతం గూగుల్ పేలో ఫోన్పేలో ప్రస్తుతం ఆర్బీఐ గైడ్లైన్స్ దృష్ట్యా ఆపేయటం జరిగింది. కావున ఆ దృష్ట్యా ప్రజెంట్ మనం మన ప్లేస్టోర్లో మన టీజీ ఎన్పీడీసెల్ ఒక కొత్త యాప్ ద్వారా మనకి యాప్ ద్వారా మాత్రమే ఈ కరెంట్ బిల్ను కట్టే అవకాశం ఇచ్చింది. కావున మనం ఈ కరెంట్ బిల్ని ప్లేస్టోర్లో ఉంచి మనం ఈ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత అక్కడ మన కరెంట్ బిల్లో ఉన్న యూఎస్ఏ నెంబర్ని ఎంటర్ చేసి మన కరెంట్ బిల్లో ఉన్న యూఎస్ఏ నెంబరు ప్లస్ ఎవరైతే క్యాండిడేట్ ఆ మీటర్ నెంబర్ ఎవరి మీద కేటాయించబడుతుందో వాళ్ళ పేరు మనం కన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. అక్కడ మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పే బిల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి కరెంట్ బిల్ అనేది పేరు ఎవరి పేరు ఉంది అనేది అక్కడ డిస్ప్లే జరుగుతుంది. మన సర్వీస్ నెంబరు మన యుఎస్ నెంబరు అంతా మ్యాచ్ అయిన తర్వాత చూసుకున్న తర్వాత మనం పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. పేమెంట్ ఆప్షన్లో మనం రెగ్యులర్గా ఆన్లైన్ పేమెంట్స్ ఎలా చేస్తామో సేమ్ మనం యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, త్రూ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు. అదే ప్రాసెస్లో మనం ఇక్కడ యూపీఐ పేమెంట్లో కూడా చేసుకోవచ్చు. ఐ మీన్ గూగుల్ పే, ఫోన్పే దాని మాదిరిగానే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రజెంట్ యూపీఐలోకి వచ్చేసిన తర్వాత మన యూపీఐ ఐడి అనేది అక్కడ క్రియేట్ చేసి ఆ యూపీఐ ఐడి అనేది మనం అది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన యొక్క కేటాయించిన యూపీఐ ఐడిని అక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి యూపీ మన ఫోన్పే కానీ గూగుల్ పేకి మనం పెట్టిన రిక్వెస్ట్ ఫోన్పే గూగుల్ పేకి వెళ్తుంది. అక్కడ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత మనం ఆ రిక్వెస్ట్లో ఉంచి డైరెక్ట్గా గూగుల్ పేలో మనం పంపించిన రిక్వెస్ట్లో డైరెక్ట్ పే ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ మనం పే ఆప్షన్ క్లిక్ చేసి మన యొక్క పాస్వర్డ్ అవన్నీ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా టీఎస్ఎన్పీడీసెల్కి మన యొక్క కరెంటు బిల్ ఏదైతే ఉందో, ఎంతైతే మనం కరెంటు బిల్ వచ్చిందో అది బిల్లును మొత్తం డిడక్షన్ చేసుకుంటుంది. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే, డెబిట్ కార్డు కానీ ఇంకా వేరే అదర్ నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేయలేని వాళ్ళకి డైరెక్ట్ యూపీఐ అంటే పేమెంట్ ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా ఇది పే చేసుకునే అవసరం ఉంది. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఓన్లీ టీజీఎన్పీడీసెల్ అనే ఒక యాప్ ఇన్స్టాలేషన్ చేసుకుని దాని ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలి. కావున ఇది అందరూ మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్కి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న క్లైమేట్లో అక్కడ ఉన్న క్లౌడ్కి పోయి నిలబడి గంటలు వెయిట్ చేసి కట్టే పరిస్థితి లేదు. కావున మనం సింపుల్గా మన మొబైల్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఎవరికైతే ఉన్నా ఆ మొబైల్లో కూడా ఈ యొక్క టీజీఎన్పీసీటీల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనమే మన ఇంటి వద్దనే మనం పే చేసుకోవచ్చు కరెంటు బిల్లు. కావున ఇది సింపుల్గా సెక్యూర్డ్గా ఉన్న యాప్ కాబట్టి ప్రాబ్లం లేకుండా అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏమన్నా మీరు కూడా ఇంక్వైరీ చేసుకొని ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పేమెంట్ ఆప్షన్లో చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.